శామ్ క్యారెక్టర్ గురించి చెప్పండి. శామ్ ప్లేస్ శ్రావణి. నిజంగా సినిమా చూసాక ప్రతి ఇంట్లో శ్రావణి అలా గుర్తుండిపోతుంది, యూనో అంత కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ తంది. ప్రతి ఫ్యామిలీ యూనో తన ఇమోషన్తో కనెక్ట్ అవుద్ది ప్రతి, ఐ థింక్ ఎస్పెషలీ లేడీస్, మ్యారీడ్ లేడీస్, ఈ ఆడియన్స్ వైఫ్స్. వెరీ రియల్ క్యారెక్టర్, ఇంటికి తనే స్ట్రెంగ్త్, యూనో. సో ఐ థింక్ వెరీ వెరీ లవ్లీ క్యారెక్టర్ శ్రావణి. సో రియల్ లైఫ్ లో కూడా అలాగే ఇంటికి తనే స్ట్రెంగ్త్ అన్నట్లుగా అన్నిట్లో రెస్పాన్సిబుల్ గా ఉంటారా సామ్? యా, అంటే బిజీగా ఉంటారు కదా. బిజీ అంటే వి ఆర్ ఈక్వల్ స్ట్రెంగ్త్ ఫర్ ఈచ్ అదర్, యూనో. నాకు తనకు సపోర్ట్ కావాల్సినప్పుడు నేను ఉంటాను, నాకు సపోర్ట్ కావాల్సినప్పుడు తను ఉంటుంది, తను ఉంటుంది. ఐ థింక్ రిలేషన్షిప్ ఇస్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ఈక్వలీ. సో ఎలా అంటే స్పెండ్ చేయడానికి ఏదైనా ప్లానింగ్, అంటే మ్యారేజ్కి ముందు డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ 6 to 9 వరకు ఫుల్ వర్కింగ్ చేస్తూ, వర్కౌట్స్తో, షూటింగ్స్తో బిజీగా ఉన్నా కూడా మ్యారేజ్ తర్వాత ఒక సర్టెన్ ప్లానింగ్ అంటూ చేసుకోవాల్సి వస్తుంది డెఫినెట్లీ. అందులో ఇద్దరు సెలబ్రిటీస్ అయినప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో వర్క్స్ ఉంటాయి. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు, ముందు ఎలా మాట్లాడుకున్నారు? ముందేముంది అంటే ఇద్దరికి మూవీస్ అంటే ఇష్టం, వి లవ్ అవర్ జాబ్. బట్ ఐ థింక్ వీక్లీ 1 day ఆఫ్ తీసుకోవాలని ఇద్దరం ఒక రూల్లా పెట్టుకున్నాం, యూనో. వీక్లీ ఆ సండే ఆఫ్ దొరికితే ఇంట్లో టైం దొరుకుతుంది, యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ఈచ్ అదర్. సో ఆ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రూల్ అయితే పెట్టుకున్నాం, వీక్లీ ఆ 1 day ఆఫ్. అండ్ ఒక యూనో యూజువలీ 6 తర్వాత ఇద్దరు ఇంట్లోనే ఉంటాం, షూటింగ్స్ 6 కల్లా ఫినిష్ చేసి ఇంటికి వచ్చేస్తాం. వి వర్కౌట్ టుగెదర్, జిమ్ కలిసి చేస్తాం, వి ఈట్ డిన్నర్ టుగెదర్. సో ఈ ఇట్ బ్యాలెన్సెస్ అవుట్, పెద్ద మిస్ అవ్వట్లేదు. మీరు బాగా వంట కూడా చేస్తారు, డెజర్ట్స్ అవి బాగా ప్రిపేర్ చేస్తారు, ఇంతకుముందుకు శామ్ చెప్పారు. సో శామ్ ఫేవరెట్ డెజర్ట్ వంట మీరు ఏం చేస్తారు? బాగా అంత లేదు, తనకు నచ్చాలి, మేబీ తనకు రాదు అని చెప్పారు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాకు హెల్త్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. సో నేనే నా యునో ఐ లైక్ టు ప్రిపేర్ మై డైట్ మై సెల్ఫ్. యూనో వేరే వాళ్ళకి అప్పు చెప్తే ఎక్కువ ఆయిల్ వేసేసి ఫ్యాట్ ఎక్కువ వేసేస్తారని నా భయం. సో అక్కడ ఏదో ఈ హ్యాబిట్ స్టార్ట్ అయింది. కానీ ఓ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచేసి వంట చేసేసి పార్ట్నర్ వచ్చారు కాబట్టి ఇంకా ఏది చేసినా ప్రిపేర్ చేసినా కూడా అలా షేరింగ్. అంటే స్పెషల్గా శామ్ కి ఫేవరెట్ రెసిపీ అంటూ ఏదైనా ఉంటుంది కదా మీరు చేసే వాటిలో? నేను నిజంగా అంతా కూడా చేయలేదు, బేసిక్ బ్రేక్ఫాస్ట్ అలా చేస్తాను, కానీ ఓ హై లెవెల్ కుకింగ్ ఏం కాదు. ఓకే అండి. సో ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు విజిట్ చేసిన మీ ఫేవరెట్ ప్లేస్? గోవా. ఐ థింక్ గోవా ఎప్పుడు మనకి ఆల్వేస్ స్పెషల్. సో వి గాట్ మ్యారీడ్ ఇన్ గోవా అండ్ ఇయర్ ఎప్పుడైనా మనకి 2-3 days గ్యాప్ దొరికితే వి కీప్ గోయింగ్ టు గోవా. సో గోవా ఇస్ ఆల్వేస్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ us. సామ్లో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ? తనే నచ్చే ఉంటాయి బట్ కాకపోతే బెస్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, తన ఆనెస్టీ. చాలా ఆనెస్ట్గా ఉంటుంది, బాగుందంటే చాలా బాగుందని చెప్తుంది, బాగాలేదంటే ఇంకా ఆలోచించకుండా బాగాలేదని చెప్పేస్తుంది. సో ఐ థింక్ దాట్స్ అ గ్రేట్ క్వాలిటీ. అండ్ యా, నేను ఒక అమ్మాయిలో నేను ఫస్ట్ ఎతికేది పర్సనాలిటీ, షీస్ గాట్ గ్రేట్ పర్సనాలిటీ. సో శామ్ చెప్పారు ఎప్పుడైనా మీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ, మీరు అడుగుంటారు కదా చాలా. నేను ఆహా అప్పుడు అడిగినప్పుడు అంటే తనకు ఇలా ఇంతలా కాదు, బిఫోర్ మ్యారేజ్ కాబట్టి అది డిఫరెంట్, అది చెప్పేసి ఇప్పుడు అదే చెప్తారు మీరు, అలా కాదు చెప్పే ఉంటుంది కదా. ఏమో ఇప్పుడు వరకు అడగలేదు ఆనెస్ట్ గా, అంటే తనే చెప్తుంది కదా దిస్ ఇస్ వాట్ ఐ లైక్. నిజంగా అడగలేదు. ఓకే, సో మూవీ గురించి మాట్లాడుకుంటే లొకేషన్స్ చెప్పండి, ఎక్కడ షూట్ చేసాం? ఇక్కడ చాలా నేచురల్గా ఉంది ఆ బస్ ఎక్కడము, ఒక మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్ ట్రావెల్ చేయడము, రైట్? సో ఎక్కడ అసలు లొకేషన్స్? మాక్సిమం సినిమా అంతా వైజాగ్లోనే జరుగుతుంది. వైజాగ్లో కాకుండా దేహ్రాదూన్కి వెళ్ళాం ఒక 4-5 days అండ్ హైదరాబాద్లో ఒక చిన్న సెట్లా వేసాం. అంతే, పెద్ద ఫారిన్ షూట్స్, సాంగ్స్ అలా ఏం ఉండదు, చాలా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా. ఎక్కడైతే కథ ఎక్కడికైతే వెళ్తుందో నిజంగా అక్కడే ఉంటాం. ఓకే ఓకే. సో ఫ్యూచర్లో కూడా శామ్తో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ప్రాజెక్ట్స్? 100% మజిలీ లాంటి ఇంకో ఫ్రెష్ స్టోరీ దొరికితే డెఫినెట్గా యూనో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మజిలీ అంటే జర్నీ కదండి మనకు, పర్ఫెక్ట్గా మనకు ఇంకా చాలా నేమ్స్ ఉంటాయి బట్ రియల్ నేమ్ ఏంటి మజిలీ అంటే, అసలు ఏ ఏ అంశాన్ని ఉద్దేశించి మీరు ఈ నేమ్ పెట్టారు? మజిలీ జర్నీ కాదు, అంటే జర్నీలో ఒక పాయింట్ వరకు వెళ్ళి ఆగిపోవటం, ఆ పాయింట్ అనేది మజిలీ అంటారు. సో ఈ సినిమాలో కూడా యూనో ఆ పూర్ణ క్యారెక్టర్ తన లైఫ్లో ఒక పాయింట్ వల్ల తన లైఫ్ అంతా మారిపోతుంది. సో అందుకే మజిలీ అని పెట్టాం.
సో ఇది కాకుండా మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కొన్ని హార్ట్ టచింగ్ సాంగ్స్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మూవీలో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హాంటింగ్ ఉంటుంది, తమన్ చాలా హాంటింగ్ ఉంటుంది. తమన్ చేశాడు బ్యూటిఫుల్, అంటే ప్రాణం పోసి చేశాడు. సాంగ్స్లో నాకు ఏడుతు మల్లెలే బాగా ఇష్టం, ఫేవరెట్ సాంగ్. వన్ బాయ్ వన్ గర్ల్, ప్రియతమా ప్రియతమా, ఇవి బాగా ఇష్టం. యంగర్ ఎపిసోడ్ లో ఉంటది ఆ సాంగ్, మరీ 20-21 ఇయర్ ఓల్డ్, సో అప్పటికి సామ్ నేను కలవలేదు. రియల్ లైఫ్ నుంచి పెద్ద మెమరీస్ ఏమి ఉండవు, బట్ చేసేటప్పుడు చాలా ఫన్ అనిపించింది. బికాస్ ఆ స్కూల్ బ్యాగ్ వేసుకోవటం, స్కూల్కి వెళ్ళటం, సైకిల్ తొక్కటం, ఇవన్నీ మనం యునో, ఇట్ వాస్ క్వైట్ అన్బిలీవబుల్ ఫర్ అస్. అండ్ ఇంకొక విషయం, మీరు క్రికెట్ ఆడేటప్పుడు కూడా చూసాం అండ్ ఇప్పుడు కూడా ప్రెసెంట్ చాలా వెయిట్ లూజ్ అయినట్లుగా అనిపిస్తున్నారు, అంటే స్పెషల్గా అలాంటి క్యారెక్టర్ కోసమనే మీరు తగ్గారా? లేదంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టి తగ్గాను. అదే క్యారెక్టర్ కోసం, క్యారెక్టర్ కోసమే. దానికోసం స్పెషల్ కేర్ ఏం తీసుకున్నారు చెప్పండి? ఏముంది, డైట్, వర్క్అవుట్, ఇవే ఇవే. అండ్ ఇంకొకటి, మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా రీసెంట్ గా, నాకు సార్ ఒకటి చెప్పారు, మా ఇంట్లో కుక్కకు తెలిసిన విషయం నాకు తెలియలేదు. సో అప్పుడు మీరు ఉన్నారా? అసలు ఆ ఇన్సిడెంట్ ఒకటి నాకు అర్థం కాలేదు, అంటే మీరు ఉన్నారా? ఎంతో క్లోజ్ అయితే కానీ నిజంగా డాగ్స్ అనేవి, అది కూడా మీరు అన్నట్లుగా ఆనెస్ట్, అవి ఇంకా మనుషులైనా మోసం చేయొచ్చు కానీ అవైతే ఐ డోంట్ థింక్ సో. సో అసలు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి, ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్. ఏముంది, ఒకరోజు సామ్ ఇంటికి వచ్చినప్పుడు ఆడ పెట్టుకోవాలి లియో. లియో సామ్ యూనో ఆల్రెడీ చాలాసార్లు కలిశారు, సో నాన్నకు ఆ విషయం తెలీదు. సో ఆబ్వియస్లీ సామ్ ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు లియో హాయ్ సామ్ అని ఫుల్ ఫ్రెండ్లీగా వెళ్ళాడు, అక్కడ దొరికిపోయాడు అంతే. కానీ ఇప్పటివరకు చెప్పలేదా నాకు సార్? మీద ఎప్పుడు కూడా, అంటే మధ్యలో ఎప్పుడు కూడా అనలేదా, చెప్పలేదు ఆ విషయం? అంటే సామ్ కలిసాక ఆ రోజు ఆబ్వియస్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఓకే, సో ఆయనకి అన్నీ తెలుసు. ఓకే, సో ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇంకొక విషయం ఏంటంటే, సామ్ మీరు యాక్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పటివరకు జనాలు ఎప్పుడూ కూడా రియాక్ట్ అవ్వని విధంగా అన్నయ్య చే అన్నయ్య అండ్ వదినమ్మ బాగా చేసింది, అన్న వదిన కలిసి బాగా చేస్తున్నారు అంటే ఇలాంటి కామెంట్స్ నేను ఏ సెలబ్స్ దగ్గర కూడా మ్యాక్స్ వినలేదు. సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, అది విన్న తర్వాత ఒక అంటే అప్నపన అంటుంటారు కదా, మన ఫ్యామిలీ అన్నది బాగా జనాలు కనెక్ట్ అయిపోయారు మీకు. అలాంటి చూసినప్పుడు, విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు కావచ్చు, సామ్కి కావచ్చు? వెరీ హ్యాపీ, అంటే ఇద్దరిని పెళ్లి తర్వాత యాక్సెప్ట్ చేశారు యాజ్ అ కపుల్, సో ఐ థింక్ ఇట్స్ వెరీ హ్యాపీ. ఆబ్వియస్లీ పెళ్లి ముందు యునో ఆ భయం ఉంటుంది, తర్వాత పెళ్లి తర్వాత సినిమా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, ఎలాంటి స్టోరీ చేయాలి, ఈ భయాలని ఉంటాయి. సో ఆఫ్టర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండ్ ఆల్, ఈ కామెంట్స్ చూసి వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ యునో. సో ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ గివింగ్ అస్ అ ఛాన్స్ అండ్ యాక్సెప్టింగ్ అస్. ఓకే ఓకే, డివోషనల్గా మీరు ఎలా ఉంటారు, టెంపుల్స్ అవి బాగా విజిట్ చేస్తారా? మీరైతే స్టెప్స్ ఎక్కలేదు, బట్ తిరుమల కొండ మాత్రం ఎక్కారు సామ్. సో ఎలా అంటే, నిజంగా మజిలీ కోసం మొక్క, లేదంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది? సామ్ కి ఇంట్రెస్ట్ ఉంది, సామ్ కి ఇంట్రెస్ట్ ఉంది. సో తన ఎక్స్ప్రెస్ చేసింది నాతో వస్తే బాగుంటుందని, సో దట్స్ వై ఐ వెంట్ విత్ ఇట్. నేను ఐఎమ్ వెరీ న్యూట్రల్, నాకు అలా ఏ బిలీఫ్స్, నేను అన్ని నమ్ముతాను, నాకు స్పెసిఫిక్గా ఏది బిలీవ్ చేయను, ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్.